ఏపీ రాజధాని ఉద్యమం సీమలో ఉద్ధృత రూపం దాల్చుతోంది. రాజధాని కోసం కడప, కర్నూలు జిల్లాల వాసులు కదం తొక్కుతున్నారు. రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా పర్యటనకు వెళ్లిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు అడ్డంకులు ఎదురయ్యాయి. కడప శివార్లలో ఎయిర్పోర్ట్, కొప్పర్తులో సేకరించిన 6,000 ఎకరాల భూములు, రిమ్స్ సమీపంలో ఐటీ పార్కు స్థలాన్ని పరిశీలించి కడప కలెక్టరేట్కు చేరుకున్న శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు జిల్లాలో నీటి వనరులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రైలు, విమాన సర్వీసులు, సౌకర్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ వర్గాలు, ప్రజలు, పార్టీల నేతల నుంచి వినతులు స్వీకరిస్తున్న క్రమంలో శివరామకృష్ణన్ కమిటీ గోబ్యాక్ అంటూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. శ్రీభాగ్ ఒడంబడికను అనుసరించి సీమలోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన విద్యార్థి సంఘాల నేతల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని హాల్ నుంచి బయటకు బలవంతంగా తీసుకెళ్లారు. రాయలసీమ ప్రజా సంఘాల నేతలు ప్రజాగర్జన అంటూ గర్జించారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలంటూ నిందించారు. ఆందోళనల మాట ఎలా ఉన్నా కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సిపిఎం కృష్ణా జలాలు సమృద్ధిగా అందించాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తే, నీటి సౌకర్యాలు మెరుగుపరిస్తే రాజధానికి కడప అన్ని విధాలా అనుకూల ప్రాంతమని వైసీపీ నేతలు శివరామకృష్ణన్ కమిటీకి వినతి పత్రాలు సమర్పించారు. మరోవైపు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలునే రాజధానిగా కొనసాగించాలంటూ పొలికేక పెట్టారు సీమ జిల్లాల వాసులు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలుని త్యాగం చేశామని వాపోతున్న సీమవాసులు రాజధాని రాయలసీమ హక్కంటూ ఎలిగెత్తారు. కర్నూలు రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో లక్ష గొంతుకుల పొలికేక కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజానీకంతో పాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు కథం తొక్కారు. తెలుగు జాతి యావత్తూ కలిసి ఉంటుందంటేనే కర్నూలు రాజధానిని హైదరాబాద్కు తరలించామని, అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక మా రాజధాని మాకివ్వాలని కర్నూలు జిల్లా ప్రజలు పెట్టిన పొలికేక సీమ జిల్లాలంతటా మారుమోగింది. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వలనే రాయలసీమ రాళ్లసీమగా మారిందని మండిపడుతున్నారు స్థానికులు. సీమ అభివృద్ధి కోసం, సీమ ప్రజల అభ్యున్నతి కోసం కర్నూలుకు రాజధాని కేటాయించాలని పొలికేక ఆందోళనకారులు కోరారు. కర్నూలు అన్ని రకాలుగా సూటబుల్, ప్రభుత్వ ల్యాండ్ ఉంది, తర్వాత నీటి నదులు ఉన్నాయి, తుంగభద్ర, కృష్ణా, శ్రీశైలం డ్యామ్ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. మొన్న అధిక ఉష్ణోగ్రతతో 200 మంది చనిపోతే మొత్తం సీమాంధ్రలో అక్కడ కోస్టల్ ఏరియాలోనే చనిపోయినారు. రాయలసీమలో ఎవరు చనిపోలేదు కాబట్టి అక్కడ అధిక ఉష్ణోగ్రత కూడా అంటారు. కోస్తాంధ్ర వారి మెప్పు కోసం రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చవిచూడాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కర్నూలు, కడప జిల్లాల వాసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని రగడ ఉత్కంఠ మరింతగా పెరిగిపోతోంది.